ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయినాక చాలామంది ఫ్యాషన్ అయిపోయింది ఏదో కామెంట్ చేయటం, మంచి కామెంట్ని పిచ్చి కామెంట్ని లైకులు కొడతాం, దాంతో ఎంకరేజ్ పోయి ఇంకో కామెంట్ చేయటం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. పర్టికులర్గా తెలుగు సినిమాని తిడతాం అనేది ఒక ఫ్యాషన్ కూడా అయిపోయింది. తెలుగు సినిమాని తిడతాం కాకుండా తెలుగు సినిమాల్లో వచ్చే మంచి సినిమాలు చూడటం కూడా నేర్చుకోవాలి వీళ్ళంతా. అది మానేస్తున్నారు. ఆడుతున్న సినిమాని తిడతాం, తప్పులు సినిమా అన్నాక తప్పులతో ఉంటాయి, కొన్ని తప్పులు లేకుండా ఎట్లా ఉంటాయి. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు, ఒక విచిత్రమైన కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో పాజిటివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. పాజిటివ్ థింగ్స్ తీసుకోవాలి కానీ నెగిటివ్ ఎతికి తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో ఎంఐఆర్ఓ చేసిన ఒక వీడియో చూశాను నేను. చాలా రైట్ ఉంది, ఎంఐ ఎవరన్నా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానికి తప్పేం లేదు దాంట్లో. కానీ బట్ ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్గా క్రిటిసైజ్ చేయటం, తెలుగు సినిమాలన్నీ చండాలం అంటాం అనేది కరెక్ట్ కాదు. తెలుగు సినిమాలన్నీ చండాలం కాదు. తెలుగు సినిమాల్లో మంచి సినిమాలే, మంచి సినిమాలు మీరు చూడలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక అద్భుతమైన సినిమా బాహుబలి లాంటి సినిమా తీసినాక దాంట్లో మీరే చెప్తున్నారు రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ అద్భుతం అని చెప్పి, తమన్నా క్యారెక్టర్లో ఏదో తప్పు ఉందంటున్నారు. తమన్నా క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. తమన్నా క్యారెక్టర్ని అతను ప్రేమించిన విధానం మీకు నచ్చి ఉండకపోవచ్చు, బట్ అది ప్రతిసారి అట్లా జరగదు కదా. ఒకసారి జరిగింది, అలా జరుగుతుంది. ఇప్పుడు అందరూ మీలాగానే తెలుగు సినిమా చండాలం అనుకునే ఆడ స్త్రీలు ఉన్నారా? మీకు నచ్చలేదు, కొంత మిగతా వాళ్ళకి అదే అద్భుతంగా నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ కామెంట్స్ మీద కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది చూశాను నేను, వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో అనవసరంగా మనం ఏలెత్తి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మనం ఇటువంటి అన్ని ఎత్తుక్కుంటూ చేయటం కాకుండా, వేరెవర్ ఇస్ ద పాజిటివ్ థింగ్ దెర్ ఆర్ పాజిటివ్ థింగ్స్, ఆ పాజిటివ్ థింగ్స్ మీద మనం ఆలోచించడం, దాన్ని హైలైట్ చేయటం మొదలెట్టాలి. ఇప్పుడు ఏ సినిమాలు మీరు చెప్పిన ప్రతి సినిమాల్లోనూ మంచి మీరు కూడా మీరే చెప్తున్నారు, ఆ మంచిని హైలైట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న శ్రీమంతుడు సినిమా వచ్చింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సైకిల్ తొక్కుతున్నాడు. సినిమా అంతా ఎక్కువసేపు సైకిల్ తొక్కుతూ ఉంటాడు. సైకిల్ అనేది ఇప్పుడు ఇవాళ నెట్లో అక్కడ చూశాను నేను, అందరూ చాలామంది దాన్ని చూసి పిల్లలు అడుగుతున్నారు, పెద్దవాళ్ళు కూడా సైకిళ్ళు కొనుక్కుంటున్నారు, తిరుగుతున్నారు, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. సో దాంట్లో ఇంకేదైనా చెడు ఉందేమని ఎత్తుక్కోవటం కంటే ఇలాంటి పాజిటివ్ థింగ్స్ ఎత్తుక్కోవటం వల్ల ఉంటుంది. అలాగే అతను ఊరు దత్తత తీసుకున్నాడు, మనం దత్తత తీసుకున్నానంటే ఊరిని బాగు చేద్దామా, కన్న తల్లిని జన్మభూమిని బాగు చేద్దామా, అటువంటి ఆలోచించవచ్చు కదా. ఇట్లా పాజిటివ్గా ఆలోచించకుండా అక్కడ ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయింది, ఆడజాతిని తిట్టారు, ఆడజాతిని అన్యాయం చేస్తున్నారు అంటే, ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉన్నారా? స్త్రీలంతా ఒకేలాగా ఉన్నారా? ఉండరు కదా, రకరకాలుగా ఉంటారు. ఉన్న వాళ్ళని గురించి మనం మాట్లాడుతున్నామా? ఇప్పుడు సినిమా అన్నాక సమాజంలో జరుగుతున్న మంచిని చెడుని చూపిస్తారు సినిమాలో. ఈ మంచిని చూపించినప్పుడు లేకపోతే మంచిగా ఉండాలని కూడా చూపిస్తూ ఉంటారు. ఆ చూపించిన దాన్ని మీరు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. మంచిని చూపించినప్పుడు చెడు ఉంటుంది. విలన్ అనేది విలనో బ్యాడ్ క్యారెక్టరో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ తప్పు చేస్తూ ఉంటుంది, అది మగవచ్చు ఆడవచ్చు. సో ప్రతి మగవాడు ప్రతి ఆడది తప్పు చేయొచ్చా, చేస్తారా? ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేశారా? అంటే ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు కానీ మగవాళ్ళని ఇన్సల్ట్ చేయొచ్చా? ఈ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ కాదు. ఇట్స్ ఎ ఫిలిం, సినిమా చూస్తున్నాం, మన ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము, లేదా ఒక ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం సినిమా. దాన్ని సినిమా సినిమాలాగా చూడటం మనం మొదలెట్టాలి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సినిమాకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నువ్వు క్రిటిక్గా కాదుగా చూసేది, డబ్బులు ఇస్తున్నావు సినిమా చూస్తున్నావు, నీ డబ్బులకి వాడు న్యాయం చేశారా లేదా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్టులు చేశారా లేదా అంతవరకు చెప్పండి. ఫస్ట్ హాఫ్ బాగుంది లేదా కామెడీ బాగుంది, పాటలు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, లేదా హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగుంది, లేదా డైరెక్షన్ బాగాలేదు, ఏంటంటే చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనకెందుకు, మనం డబ్బులు ఇచ్చే సినిమా చూస్తానికి? అంటే మనం ఎక్కడా సినిమాలో ఇన్వాల్వ్ అవటల్లా, సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం కూడా చేయటల్లా. ఎంతసేపు కొడుగుడ్డు మీద ఏకలు బీగుతానికి, ఏ డిపార్ట్మెంట్ బాగుంది, ఎవరు బాగున్నారు, ఏం బాగుంది చూస్తాని గురించే వెళ్తున్నాం మనం సినిమాలకి. సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే సినిమాలు మనం తీసేవాళ్ళు తీయాలి, చూసేవాళ్ళు చూడాలి. ఆ రెండు ఈ మధ్య పోయి ఫ్యాన్స్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం ఇటువంటివి ఎక్కువైపోయినాయి. ఇవన్నీ మానేసి, అట్లాగే సోషల్ మీడియా ఉంది కదా అని మాట్లాడితే తెలుగు సినిమా మీద బుర్ర జల్లటానికి ట్రై చేయటం మానేసి మనం సినిమాలను సినిమాలాగా చూస్తూ ఉంటాం మొదలెడతాం. మొదలెడితే బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా కామెంట్ చేసినా కానీ ఇట్లా నెగిటివ్ కామెంట్స్ చేయకుండా ఉండాలి. చాలామంది చాలా అసభ్యంగా ఆ అమ్మాయిని తిట్టారు, అది అవసరమైన విషయం కాదు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చెప్పింది, ఆ అమ్మాయి ఇష్టం వచ్చింది, ఆ అమ్మాయి చెప్పుకుంది, చెప్పినంత లోపల ఏదో మన ఆస్తులు పోయినట్టు నువ్వెవరో తిడటానికి నీకేం హక్కు ఉంది అని చెప్పి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ వాళ్ళ మీద ఎవరైనా చేసినా కానీ వాళ్ళని క్షమించి వదిలేయండి, చూసి వదిలేసేయండి. దాన్ని మీరు లైకు చేయక్కర్లేదు, డిస్లైకు చేయక్కర్లేదు. అనవసరమైన కామెంట్ చేసి ఎంతైనా ఆడపిల్ల, మనకే అమ్మ చెల్లి తల్లి చెల్లి అందరూ ఉంటారు. ఆ అమ్మాయి కూడా మన అక్క చెల్లి లాంటిది తల్లి లాంటిది ఏదైనా అయ్యి ఉంటుంది. ఆ అమ్మాయిని తిడటం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. సో దయచేసి ఎవరు మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా కానీ ఇలాంటి అసభ్యంగా మాట్లాడటం, ఇన్సల్ట్ చేయటం అనేది చేయబాకండి. అట్ ద సేమ్ టైం పర్సనల్గా సినిమాల గురించి చెప్తే సినిమా బాగుందో బాగాలేదో మీరు చెప్పండి. అంతేగాని సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క చిన్న చిన్న ముక్క చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తీసుకుని దాని మీద ఏదో చేసి ఒక పబ్లిసిటీ కోసం అనుకోండి, లేకపోతే మీ సొంతం కోసం అనుకోండి, ఏదో చేసుకుని మీ అభిప్రాయం అనుకోండి, దాన్ని ఎక్కువ చేయకుండా ఉంటే బాగుంటుందేమో నా అభిప్రాయం. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.